ఎన్నికల సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు. ముఖ్యంగా కన్నంత కీలక నేతల ఎత్తుగడల మీదే కాదు, వారి ఆస్తుల మీద కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఓ కీలక నేతల ఆస్తుల విషయం చర్చకొస్తోంది. అయితే ఆ నేత ఎవరో, ఆమె ఆస్తులెన్నో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రధానంగా ఓ కీలక నేత ఆస్తుల విషయం ముందుకొచ్చింది. అయితే అఫిడవిట్లో వారు చూపించే ఆస్తుల వివరాలు ఎన్ని, వారికి ఎంత ఆస్తులున్నాయి, ఎన్ని అప్పులుంటాయి వంటి వివరాలపై ఆసక్తి సహజంగా ఉంటుంది. పైగా చాలా మంది పార్టీ నేతలకు, మాజీ ముఖ్యమంత్రులకు సైతం కార్లు లేకపోవడం, అప్పులు ఉండటం వంటి విషయాలు ఈ సమయంలోనే వెల్లడవుతూ ఉంటుంది. ఆ సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆస్తుల విషయం ఇప్పుడు తెరపైకొచ్చింది. అవును, వరుసగా 25 సంవత్సరాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు నామినేషన్ కూడా వేశారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ సీట్ను కూతురు ప్రియాంక గాంధీకి వదిలేశారని చెప్తున్న వేళ ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా సోనియా గాంధీ మొత్తం ఆస్తుల విలువ 12.5 కోట్లుగా ప్రకటించారు. వాస్తవానికి 2014లో సోనియా గాంధీ ఆస్తుల విలువ 9.28 కోట్లుగా ఉండగా 2019లో 11.82 కోట్లకు పెరిగింది. ఇదే క్రమంలో ఆమె వద్ద 1 కోటి రూపాయల విలువైన ఆభరణాలు ఉన్నాయట. కాకపోతే తనకు సొంత కారు లేదని తెలిపారు. అంతేకాదు, వీటన్నింటితో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చే రాయల్టీ, పెట్టుబడులు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు మొదలైన వాటి ద్వారా వచ్చే ఆస్తుల విలువ 6.38 కోట్లుగా ఉండగా వీటిపై వస్తున్న వడ్డీతో పాటు ఎంపీ వేతనం తనకు ఒక ఆదాయ వనరు అని సోనియా గాంధీ వెల్లడించారు. వీటితో పాటు ఇటలీలో వారసత్వంగా వచ్చిన ఇల్లు కూడా ఉన్నట్లు సోనియా వెల్లడించారు. ఆ ఇంటి విలువ 2014లో 19.9 లక్షలుగా ఉండగా ప్రస్తుతం అది 26.83 లక్షలుగా ఉన్నట్టు తెలిపారు. ఇక సోనియా గాంధీ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే 1964లో విదేశీ భాషలో 3 సంవత్సరాల కోర్సు పూర్తి చేసినట్లు చెప్పిన సోనియా గాంధీ 1965లో ఆంగ్లంలో సర్టిఫికేట్ కోర్సు చేసినట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి సామాజిక మాధ్యమాల ఖాతాలు లేవని పేర్కొన్న సోనియా గాంధీ ఇప్పటి వరకు ఎలాంటి క్రిమినల్ కేసుల్లోనూ దోషిగా తేలలేదని వెల్లడించారు. కాగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 మంది రాజ్యసభ సభ్యులు పదవీకాలం ఏప్రిల్లో ముగియబోతుండగా వీటికి జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల కమిషన్. దీంతో ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో తొలిసారిగా సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకాలం ఆమె ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది.